ఇక కాంగ్రెస్ కావాలనే రైతు బంధుపై ఈసీకి ఫిర్యాదు చేసిందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు రైతులకు మంచి చేస్తుంటే కాంగ్రెస్ అడ్డుకుంటుందని విమర్శించారు తాను రైతు బంధుకు ఈసీ అనుమతి ఇచ్చిందని మాత్రమే చెప్పానని చెప్పారు దాంట్లో తప్పేముందని హరీష్ రావు ప్రశ్నించారు తెలంగాణ రైతులతో తమది పేగు బంధమన్నారు హరీష్ రావు కుళ్ళు అంటే ఈ కాంగ్రెస్ వాళ్లకు ఇలా రైతు బంధు డబ్బులు కావాలని మన కేసీఆర్ మనకి ఇచ్చింది ఇంతకు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఇంకొక రూపాయి ఇయ్యే నిన్నగాక మొన్న ఎలక్షన్ కమిషన్ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా రైతు బంధుకు అనుమతి ఇచ్చింది నేను ఎక్కడనో మీటింగ్ మాట్లాడి న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది ఎన్నికల కమిషన్ రైతు బంధు క్లియరెన్స్ ఇచ్చింది యాసంగి పంట పైసలు పట్టయి అన్న ఇలా నేను కొత్త విషయం ఏం చెప్పిన రైతు బంధుకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది ధర్మం గెలిచింది అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ ఎన్నికల క్యాంపెయిన్ కు చైర్మన్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారు దాని మీద దరఖాస్తు పెట్టి ఎలక్షన్ కమిషన్ హరీష్ రావు రైతు బంధుకు పర్మిషన్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ అని అంటున్నాడు దీన్ని ఆపాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కు దరఖాస్తు పెడితే ఇవాళ మళ్ళీ వాళ్ళు ఆపమని చెప్తున్నారు